ఐపీఎల్ ఇది మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ లవర్ కి ఒక ఎమోషన్ లాంటిది ప్రతి సంవత్సరం జరిగేదైనా దీని క్రేజ్ మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతుందే గానీ తగ్గడం లేదు అయితే ఈ ఎంటర్టైన్మెంట్ ని ఇంకొంచెం పెంచడానికి లాస్ట్ ఐపీఎల్ లో రెండు కొత్త టీమ్స్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ను కూడా యాడ్ చేశారు అండ్ వచ్చిన ఫస్ట్ సీజన్ లోనే గుజరాత్ టైటన్స్ వాళ్ళు కప్పు కొట్టారు అండ్ దానికి వాళ్ళ ప్రైజ్ మనీ ఎంత తెలుసా జస్ట్ 20 కోట్లు ఆ 20 కోట్ల కోసమే టీమ్స్ అన్ని ఇంతలా ఫైట్ చేసి లాస్ట్ వరకు వచ్చి గెలిచేది ఏంటి 20 కోట్లు చిన్న అమౌంట్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా 20 కోట్లు మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కానీ ఐపీఎల్ టీమ్ కి కూడా పెద్ద అమౌంటేనా కాదు ఎందుకంటే ఆ కప్ కొట్టిన గుజరాత్ టైటన్స్ టీమ్ ని ఐపీఎల్ లో తీసుకోవడానికి వాళ్ళు వేసిన బిడ్డింగ్ ఎంత తెలుసా 5625 కోట్లు లక్నో అయితే 7090 కోట్లు ఎంత డబ్బులు పెట్టి ప్లేయర్స్ ని కొని వాళ్ళ ఖర్చు పెట్టి ఆడించేది కేవలం ఆ 20 కోట్లు గెలవడానికి కాదు కదా దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది మనకు కనిపించేది జస్ట్ గోరంత కానీ కనబడకుండా వెనకాల కొండంతుంది అండ్ బీసీసీఐ ఈ ఐపీఎల్ స్టార్ట్ చేసి క్రికెట్ చరిత్ర మారిపోయిందని చెప్తారు కానీ అసలు ఐపీఎల్ మొదలవడానికి బీసీసీఐ చాలా దారుణాలు చేసింది చాలా మంది జీవితాలని నాశనం కూడా చేసింది ఇంకెందుకు లేట్ బీసీసీఐ డేటా తీసి టాపిక్ రాసి రెడీగా ఉన్నాం ఇక ఇంటర్వ్యూ చేశారు రాజా మనకు తెలిసింది 13 సెప్టెంబర్ 2007 లో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక 2020 క్రికెట్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నామని దాని నేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని అనౌన్స్ చేసింది కానీ మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది స్టార్ట్ అవ్వక ముందే మన కంట్రీలో ఐసీఎల్ ఇండియన్ క్రికెట్ లీగ్ అని ఉంది దాని రూల్స్ కూడా సేమ్ అచ్చు ఐపీఎల్ లాగే ఉంటాయి కాదు కాదు ఐపీఎల్ రూల్స్ అన్ని కూడా ఐసీఎల్ రూల్స్ లానే ఉంటాయి కానీ అసలు దీనికి పునాది పడింది మాత్రం టైమ్ లో చాలా దూరంలో 1978 లో ఆ పునాది వేసింది కెది ప్యాకర్ అనే ఆస్ట్రేలియన్ ఎప్పుడో 1970s లో ఉన్న ఒక ఆస్ట్రేలియన్ కి ఐపీఎల్ కి సంబంధం ఏంటి ఇతను ఎవరు అని అడిగితే చాలా మంది గ్యాంబ్లర్ అని చెప్తారు కానీ క్రికెట్ రూపురేఖలు మార్చింది ఇతనే ఇతనికి గ్యాంబ్లింగ్ తో పాటు క్రికెట్ కూడా చాలా ఇష్టం అండ్ ఇతనికి ఛానల్ 9 అనే ఒక టీవీ ఛానల్ కూడా ఉంది సో అప్పట్లో జరుగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ అండ్ ఆస్ట్రేలియన్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ని తన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి 3 సంవత్సరాలు టీవీ రైట్స్ కోసం 1976 ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఏసీబీ వాళ్ళకి $1.5 మిలియన్ ఆఫర్ చేశారు కానీ ఏబీసీ వాళ్ళు ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ జనం గ్రౌండ్ కి రారేమో అని డౌట్ తో ఆఫర్ నొద్దని చెప్పింది అండ్ ఇతనిచ్చిన ఆఫర్ కన్నా కూడా 8 టైమ్స్ చిన్న అమౌంట్ $210,000 కి ఒక పబ్లిక్ బ్రాడ్కాస్టర్ కి రైట్స్ ని అమ్మేశారు కనీసం బేరాలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదని ఆ ప్యాకర్ కి మండిపోయింది అసలే పెద్ద గ్యాంబ్లర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఇంకేముంది కొన్ని డేస్ దీని గురించి ఎవరితో ఏమి మాట్లాడకుండా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ 1977 టైం కి సడన్ గా వరల్డ్ సిరీస్ క్రికెట్ అనే నేమ్ తో అతను ఒక కొత్త లీగ్ ని అనౌన్స్ చేశాడు అండ్ అనౌన్స్మెంట్ కి ముందే వరల్డ్ లో ఉన్న 35 బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ అందరితో కాంట్రాక్ట్స్ కూడా సైన్ చేపించి అప్పుడు దీన్ని అనౌన్స్ చేశాడు ఆ ప్లేయర్స్ లిస్ట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ వెస్టిండీస్ కెప్టెన్ క్లీవ్ లాయిడ్ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ అండ్ ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రెగ్ లాంట్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఆ గేమ్ స్టార్ట్ అయ్యే కాకపోతే అప్పటి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అనేవాళ్ళు ఆ టైంలో ఈ ఐసీసీ వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాల డబ్ల్యూఎస్సీ కి పాపులారిటీ పెరుగుతుంది ఎందుకంటే ఈ డబ్ల్యూఎస్సీ లో వరల్డ్ లో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ గేమ్ కూడా సూపర్ టెస్ట్ అనే పేరుతో ఓడిఐ కండక్ట్ చేయడంతో ఒక్క రోజులో రిజల్ట్స్ తెలిసిపోతున్నాయి సో దీనికి జనం ఎక్కువ అలవాటు పడిపోయి నార్మల్ టెస్ట్లు చూడడం మానేస్తున్నారు ఈ డబ్ల్యూఎస్సీ లోనే ఫస్ట్ టైం బ్యాట్స్మెన్ కి హెల్మెట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అది కూడా ప్లేయర్ కి దవడ పగిలిపోయింది అప్పటి నుంచి వాడుతున్నారు గేమ్ లో ఆ రేంజ్ ఇంటెన్సిటీ ఉండడంతో ఆ పగలడం కూడా జనానికి నచ్చింది ఇలా వరల్డ్ లో క్రికెట్ రెండుగా డివైడ్ అయింది ఐసీసీ భయపడి అన్ని కంట్రీస్ లో ఉన్న క్రికెట్ బోర్డ్స్ కి చెప్పి మీ ప్లేయర్స్ ని వెళ్లొద్దు అని చెప్పండి వెళ్తే బ్యాన్ చేయండి అని చెప్పింది అందరూ ఓకే అన్నారు కానీ వెస్టిండీస్ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు మాకు ఇలాంటివి ఏమి ఉండవు మేము క్రికెట్ ఆడతాం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో ఆడతాం అన్నారు స్లోగా వాళ్లతో పాటు మిగతా కంట్రీ ప్లేయర్స్ కూడా రావడం స్టార్ట్ చేశారు అండ్ డబ్బులు కూడా గట్టిగా వచ్చాయి ప్యాకర్ కి కూడా 2 సీజన్స్ నడిచిన తర్వాత మంచి ప్రాఫిట్స్ తో నడిచింది కానీ సడన్ గా దాని తర్వాత దాన్ని ఆపేశాడు ఎందుకంటే ఐసీసీ వాళ్ళు అండ్ ఏబీసీ వాళ్ళు కలిసి ఒరే బాబు మమ్మల్ని వదిలే అంటే నువ్వే గొప్ప అని చెప్పేసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ క్లైమాక్స్ లో ఉపేంద్ర గారు చెప్పిన 10 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెట్ టెలికాస్ట్ రైట్స్ అండ్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ కాంట్రాక్ట్ అన్ని తెచ్చి కెర్రీ ప్యాకర్ చేతిలో పెట్టారు అయితే మనకు ఐపీఎల్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఐసీఎల్ ఉండేదన్నా కదా దానికి కూడా ఇలాగే స్టార్ట్ చేశారు మనకి ఐపీఎల్ జస్ట్ లలిత్ మోడీ ఇన్నోవేటివ్ ఐడియాస్ నుంచి వచ్చిందని మాత్రమే తెలుసు కానీ నిజానికి ఈ ఐడియా బీసీసీఐది కాదు 2007 టైంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కంట్రీస్ లో 20 అవర్స్ క్రికెట్ ఫేమస్ అవుతూ జనాన్ని గ్రౌండ్ కి తిరిగి తీసుకొస్తుంది దీన్ని అబ్జర్వ్ చేసిన ఐసీసీ T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేసింది అందులో మన ఇండియా ఫస్ట్ సీజన్ లోనే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ తో కప్పు కొట్టింది అయినా కానీ బీసీసీఐ మన ఇండియాలో T20 క్రికెట్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే దాని పొటెన్షియల్ తెలియలేదు కానీ ఒకరికి తెలిసింది అతనే సుభాష్ చంద్ర ఎత్తంది జీ నెట్వర్క్ జీటీవీస్ ఉన్నాయిగా అయ్యి జీ టెలిఫిలిమ్స్ టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని టెలికాస్ట్ చేయడానికి 2002, 2004, 2005 లో ఇలా చాలా సార్లు బిట్స్ వేశారు కానీ అందరికన్నా బిట్స్ ఎక్కువ వేసినా సరే బీసీసీఐ జీ నెట్వర్క్ కి ఆ రైట్స్ ఇవ్వలేదు ఆన్సర్ ఏం చెప్పిందంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పింది మేము ఇవ్వని చెప్పేసింది జీ వాళ్ళకి దీంతో సుభాష్ చంద్ర కూడా ఇలా పని అవ్వట్లేదని జీ వాళ్ళు ఏం చేశారంటే పొలిటికల్ గా బీసీసీఐ కి ప్రెసిడెంట్ అవడంలో సపోర్ట్ చేసి అంటే అప్పుడు శరద్ పవర్ కి సపోర్ట్ చేశారు ఆ శరద్ పవర్ కూడా వీళ్ళకి రైట్స్ ఇవ్వలేదు అయినా సరే సపోర్ట్ చేసినా కూడా సో అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది
ఏంటంటే అతని సుభాష్ చంద్రకి సేమ్ పెక్కర్లాగా ఆలోచించి ఇతనే ఒక లీగ్ ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ ఇతను చేసిన తప్పు ఏంటంటే పెకర్ మొత్తం ప్లానింగ్ అండ్ ప్లేయర్స్ అయితే సైన్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండి ఎవరికీ తెలియకుండా పని అయిపోయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశాడు. కానీ సుభాష్ చంద్ర మాత్రం అసలు స్టార్ట్ చేయకముందే అనౌన్స్ చేశారు మేము ఇలా స్టార్ట్ చేయబోతున్నామని. ఇక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంది అని బీసీసీఐకి తెలుసు. అండ్ ఇండియాలో క్రికెట్ ని నేను మాత్రమే కంట్రోల్ చేయాలనుకునే మనసుతో ఉన్న బీసీసీఐ ఎంత దూరమైన వెళ్తుంది. దీన్ని చూసి కామ్గా ఊరుకోదు. సో దీనికోసం బీసీసీఐ పని స్టార్ట్ చేసింది. ప్రతి ప్లేయర్ తో కాంట్రాక్ట్ అయ్యి మీరు గనక ఐసీఎల్ లో ఆడితే మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఐసీసీతో మాట్లాడింది, మీరు వరల్డ్ లో ఉన్న బోర్డ్స్ కి చెప్పండి వాళ్ళ ప్లేయర్స్ ఐసీఎల్ లో ఆడడానికి వీల్లేదు అని. సుభాష్ చంద్ర అయితే ఐసీఎల్ స్టార్ట్ చేస్తున్నాడు కానీ దానికి అతనికి కావాల్సింది పెద్ద పేరున్న ప్లేయర్స్ అయితే రావట్లే. వాళ్ళు ఎవరు వచ్చిన కొద్ది మంది కూడా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా ఇండియా టీమ్ లోకి వెళ్ళలేం, ఇది మనకు జాలే, ఐసీఎల్ఏ బెస్ట్ అనుకునేవాళ్ళు. సో పెద్ద ప్లేయర్స్ లేరు. ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని కూడా ఐసీఎల్ లో ఆడడం స్టార్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అయితే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న స్క్వాడ్ మొత్తం వచ్చేసింది. ఇది చూసిన బీసీసీ వాళ్ళు ఓకే కొంతమంది ప్లేయర్స్ అయితే తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇంకెలా ఆపాలి అని ఐసీఎల్ కి వచ్చే ఫండింగ్ ని కూడా ఏదో ఒక రకంగా ఆపడం స్టార్ట్ చేశారు. అండ్ బీసీసీ ఆఖరికి రంజీ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా శాలరీస్ పెంచింది వెళ్లొద్దు అని, అంటే ఐసీఎల్ కి వెళ్లొద్దని. అండ్ స్టేడియంస్ ఇవ్వకుండా చేసింది. ఇలా డబ్బుని పలుకుబడిని ఎంత వాడాలో అంత వాడి ఇంత చేసినా కూడా ఎలాగోలా అన్ని సెట్ చేసుకుని మ్యాచెస్ నడిపిస్తున్నాడు సుభాష్ చంద్ర. వెంటనే బీసీసీఐ వాళ్ళు ఏమనుకున్నారంటే వెంటనే మనం ఏదైతే కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఈ ఐసీఎల్ ఒక్కసారిగా జనా కనెక్ట్ అయితే ఆపడం కష్టమని లలిత్ మోడీని అపాయింట్ చేసి ఐపీఎల్ ని స్టార్ట్ చేయించింది. అండ్ ఈ ఐసీఎల్ ఆడినందుకు అఫ్తాబ్ అహ్మద్, రోహన్ గవాస్కర్, జస్టిన్ కెంప్, మొహమ్మద్ సమీ, షేన్ బాండ్ లాంటి ప్లేయర్స్ కెరీర్ ని నాశనం కూడా చేసింది బీసీసీఐ. లాస్ట్ కి ఒక్క సీజన్ తోనే ఐసీఎల్ ఆగిపోయేలా చేసింది. ఇంత కష్టపడి ఒకరిని పడేయడానికి స్టార్ట్ చేసిన ఐపీఎల్ బీసీసీఐ రెవెన్యూ లో మేజర్ పార్ట్. అండ్ ఐపీఎల్ నుంచి వచ్చే డబ్బులే సింపుల్ గా ఎంత డబ్బులు వస్తున్నాయని చెప్పాలంటే బీసీసీఐకి ఓన్లీ ఐపీఎల్ మీడియా రైట్స్ సెల్ చేయడంలో 48,390 కోట్లు సంపాదించింది. మరి ఎంత సంపాదించింది, మరి 20 కోట్లు ప్రైజ్ మనీ ఏంటి? అండ్ వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్రాంచైజెస్ తో 20 కోట్ల కోసం గేమ్ ఆడించడం వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? అండ్ అసలు ఐపీఎల్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఐపీఎల్ ని బీసీసీఐ కండక్ట్ చేసినా కూడా దీని లోపల మెయిన్ గా ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 బ్రాడ్కాస్టర్, 2 ఐపీఎల్ టీమ్స్, 3 స్పాన్సర్స్. బీసీసీఐ వాళ్ళకి రెవెన్యూ రావడానికి మెయిన్ గా 2 సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ది స్పాన్సర్స్. ఈ స్పాన్సర్స్ లో టైటిల్ స్పాన్సర్స్ అండ్ అఫీషియల్ స్పాన్సర్స్ అని ఉంటారు. టైటిల్ స్పాన్సర్స్ అంటే మీరు ఐపీఎల్ ని స్టార్టింగ్ నుండి ఫాలో అయితే ఇనీషియల్ గా దీన్ని డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు డిఎల్ఎఫ్ అని మన కంట్రీలో అప్పట్లో లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ ఫోన్. వాళ్ళు 40 క్రోర్ బిట్ కి టైటిల్ స్పాన్సర్షిప్ గెలిచారు. ఇది 2008 నుంచి 2012 వరకు డీల్. ఆ తర్వాత పెప్సీ 79.2 క్రోర్స్ పర్ ఇయర్ బిట్ తో స్పాన్సర్ గా అయింది. నెక్స్ట్ వివో ఐపీఎల్ 100 క్రోర్స్ పర్ ఇయర్. 2018-2019 ఏమో 440 క్రోర్స్ తో స్పాన్సర్ అయింది. అప్పుడు 2020 మన వాళ్ళు ఊపి మీద ఉన్నారుగా చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ అని. ఆ ఇయర్ డ్రీమ్ 11 కి 222 కోట్లకి ఇచ్చారు. మళ్ళీ 2021 ఊపు తగ్గింది, వివోకి సేమ్ 440 కోట్లకే ఇచ్చేసారు. లాస్ట్ ఐపీఎల్ లో 335 కోట్లకి సంవత్సరానికి చెప్పిన టాటా వాళ్ళు 2 ఇయర్స్ కి కాంట్రాక్ట్ తీసుకున్నారు. 335 క్రోర్స్ అయినా కూడా ఇది వివో ఇచ్చేదానికన్నా తక్కువే. సో అందుకే మన వాళ్ళు చైనా బ్రాండ్స్ బిడ్ వేస్తే బాగుండు అనుకుంటున్నారు. ఇంత ఖర్చు ఓన్లీ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే కంపెనీస్ కి వాళ్ళ నేమ్ జనానికి ఎక్కువ అలవాటు చేయడానికి. ఎగ్జాంపుల్ మనం ఐపీఎల్ అన్నప్పుడు టీవీలో చూస్తే టాటా ఐపీఎల్ అని చెప్తారు, కానీ ఓన్లీ ఐపీఎల్ అని మాత్రం చెప్పరు. వివో ఐపీఎల్ అంటారు, లేదా డిఎఫ్ఎల్ ఐపీఎల్ అంటారు, ఇప్పుడు టాటా ఐపీఎల్ అంటారు. ఆ జరిగిన మ్యాచ్ గురించి చెప్తున్నప్పుడు మొత్తం కూడా ఆ బ్రాండ్ పేరే చెప్తారు. సో ఎక్కువ రీచ్ అండ్ బ్రాండ్ విన్నప్పుడు మనకి బాగా ఫెమిలియర్ గా అనిపిస్తుంది, దానికోసమే అంత ఖర్చు. ఆ వచ్చిన అమౌంట్ మొత్తంలో 50% బీసీసీఐ తీసుకుంటుంది, 50% ఐపీఎల్ టీమ్స్ కి ఇస్తుంది. నెక్స్ట్ అఫీషియల్ స్పాన్సర్స్. వీళ్ళు ఏంటంటే ఐపీఎల్ లో బ్రేక్స్ కి, పవర్ ప్లే కి, ఎంపైర్ క్లాస్ లో ఇచ్చే అవార్డ్స్ కి ప్రతి దానికి కూడా స్పాన్సర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ నేమ్స్ ని యాడ్ చేసే కంటేటర్స్ ని చెప్పమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ ప్లే ని మన కామెంటేటర్స్ ఏమని చెప్తారు, క్రెడ్ పవర్ ప్లే నడుస్తుంది ఇప్పుడు అని అంటారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు, కొన్నిసార్లు సియట్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అంటారు. ఇలా అనమాట, ఇలా ఒక్కోదానికి ఒక ప్రైజ్ ఉంటుంది. టోటల్ గా దీని మీద అప్రాక్స్ గా 200 కోట్ల వరకు వస్తుంది బీసీసీఐ కి. ఇదంతా జుజుబేనే. ఇది కాకుండా బీసీసీఐ కి ఇంకో పెద్ద రెవెన్యూ సోర్స్ ఉంది, అదే బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ప్రతి ఛానల్ కూడా వాళ్ళకి ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కావాలి అని కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్ క్రేజ్ మనకు తెలుసు, ఆ ఛానల్ మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మంత్లీ ప్లాన్స్ వేసుకుంటాం. సో అందుకే దీనికి ఛానల్స్ ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు. అండ్ ఆ డబ్బులు పెట్టినందుకు కూడా వాళ్ళకి లాభాలు బాగానే ఉంటాయి. 2008 ఆప్షన్ లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని 10 సంవత్సరాల కోసం 8,200 కోట్లకు బిడ్ చేసింది. 2018-2022 వరకు స్టార్ వాళ్ళు 16,400 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ రీసెంట్ గా జరిగిన 2023-2027 వరకు ఆప్షన్ లో స్టార్ నెట్వర్క్ వాళ్ళు 48,390 కోట్లకు కొన్నారు. అది కూడా ఇండియాకి టెలివిజన్ రైట్స్ కొన్నారు. అండ్ రీసెంట్ గా డిజిటల్ రైట్స్ ని కూడా అమ్ముతున్నారు, పోయినసారి హాట్స్టార్, ఈసారి వయాకామ్ వాళ్ళు 20,500 కోట్లు పెట్టుకున్నారు.
48,000 కోట్లు 20,000 కోట్లు అంటే మామూలు అమౌంట్ కాదు కదా. కానీ ఇంత ఎక్కువ పెట్టి కొని వాళ్ళు ఇంకా దీంట్లో ఏం లాభం చూస్తారు అంటే, ఎగ్జాంపుల్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఒక్క 10 సెకండ్ల యాడ్ ప్లే చేయడానికి 16 నుంచి 17 లక్షలు అడుగుతారంట. అందుకే సందు దొరికిన ప్రతిసారి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఈ యాడ్ రెవెన్యూ మాత్రమే అప్రాక్స్గా పర్ మ్యాచ్కి 57.5 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తారు. మొత్తం ఐపీఎల్ మ్యాచెస్ 70, సో ఆ లక్కన 4,000 కోట్లు ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఇది కాకుండా ఒకసారి వాళ్ళ ఛానల్కి ఐపీఎల్ వచ్చిందంటే వాళ్ళ ఛానల్కి రిమైనింగ్ టైమ్స్లో వచ్చే యాడ్స్కి కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారు. అండ్ అలా అమౌంట్ పెంచినా కూడా అడ్వర్టైజర్స్ ఆ అమౌంట్ని పే చేయడానికి రెడీగా ఉంటున్నారు. సో అందుకే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఐపీఎల్ రైట్స్ కొంటున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ అడ్వర్టైజింగ్ మీద ప్రతి ఛానల్ వాళ్ళు ఒక 20% ప్రతి సంవత్సరం కాస్ట్ పెంచుతూనే ఉన్నారు. సో ఎక్కువ ఇయర్స్ రైట్ కొన్నారనుకోండి, ఆ ఛానల్కి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అలా బీసీసీఐకి వచ్చే రెవెన్యూని ఐపీఎల్ టీమ్స్తో 50% షేర్ చేస్తుంది. ఇక్కడ వరకు బీసీసీఐ అండ్ టీవీ ఛానల్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఐపీఎల్ టీమ్ విషయానికి వద్దాం. ఐపీఎల్ టీమ్స్ మోస్ట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ పర్సన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఐపీఎల్ టీమ్స్ని కొన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కొన్న తర్వాత మెయింటైన్ చేయడానికి లైక్ ఆక్షన్లో కొన్న ప్లేయర్స్ శాలరీస్, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, ట్రైనింగ్, ప్రతిదీ కూడా ఈ టీమ్ ఓనర్సే చూసుకోవాలి. ఇవన్నీ కలిపి అప్రాక్స్గా 128 నుంచి 130 కోట్లు ఖర్చు అయితే, కానీ ప్రైజ్ మనీ 20 కోట్లు. వీళ్ళకి బీసీసీ ఇస్తుంది, కానీ అన్ని టీమ్స్కి డివైడ్ చేసి ఇచ్చినప్పుడు ఆ మనీ తగ్గిపోద్ది. సో అందుకే టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్గా టీమ్ స్పాన్సర్స్ని పెట్టుకుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ ఒక్కో టీం జెర్సీ మీద ఒక కంపెనీ లోగో ఆర్ నేమ్ పెద్దగా ఉంటుంది, అది మెయిన్ స్పాన్సర్. అదే కాకుండా ఒక ప్లేయర్ జెర్సీ మీద ఇంకో 10 ప్లేసెస్లో అడ్వర్టైజ్ చేసే ఛాన్స్ ఉంది. సో వీటిని ఐపీఎల్ టీమ్స్ యూజ్ చేసుకుని రెవెన్యూ అండ్ ప్లేయర్స్ని మెయింటెనెన్స్ని చూసుకుంటాయి. అండ్ ఆ బ్రాండ్స్కి ప్లేయర్స్ అయితే అడ్వర్టైజ్ కూడా చేపిస్తారు. ఆ అమౌంట్ అయితే ప్లేయర్తో షేర్ చేసుకుంటారు. అండ్ టికెటింగ్ సెల్లింగ్ కూడా ఇది కూడా ఐపీఎల్ టీమ్స్కి వస్తాయి, మొత్తం కాదు. ఈ టికెట్స్ మనీ ఎలా వర్క్ అవుద్ది అంటే, హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరిగిందనుకోండి, ఆ హోమ్ టీమ్కి ఆ మ్యాచ్కి వచ్చే టికెట్ రెవెన్యూలో 80% ఇస్తారు. అందుకే ప్రతి టీం హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ ఉండేటట్టు చూసుకుంటారు. ఇప్పుడు ఇంకో వే చెప్తాను ఐపీఎల్ టీమ్స్కి రెవెన్యూ రావడానికి, ఐపీఎల్ మర్చెండైజ్ అంటే జెర్సీస్ లాంటివి సేల్ చేస్తారుగా ఆన్లైన్లో, వాటికి కూడా రెవెన్యూ వస్తుంది. మరి ఇక్కడ ఇంత రెవెన్యూ వస్తున్నప్పుడు ప్రైజ్ మనీ ఓన్లీ 20 కోట్లు ఉన్నప్పుడు ఓనర్స్ ఎందుకని వాళ్ళ టీమ్ని కప్పు కోసం ఆడిస్తారు అంటే, ఒకటి ప్రైజ్ మనీ కోసం, అయితే ఇంకోటి ఎక్కువ మ్యాచెస్ ఆడడం కోసం. ఎగ్జాంపుల్ టాప్ 4లో కానీ ఫైనల్ వరకు వెళ్తే వాళ్ళకి ఎక్కువ మ్యాచెస్ పడతాయి. సో ఇక్కడ ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయనుకోండి, స్పాన్సర్స్ మ్యాచ్ వైజ్ ఇచ్చే మనీ కూడా ఎక్కువ వస్తుంది. సో అందుకే ఎక్కువ మ్యాచెస్ ఆడడం కోసం ఫైట్ చేస్తారు. అండ్ ఒకవేళ టీం గెలిచిందంటే ఆ టీంకి ఎక్కువ ఫేమ్ వస్తుంది, ఆ ఫేమ్తో నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్స్ ఇంకా ఎక్కువగా వస్తారు, ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. వీళ్ళందరిలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది మాత్రం బీసీసీఐకి, కానీ ఎంత సంపాదిస్తున్నా కూడా బీసీసీఐ ట్యాక్స్ కట్టదు. అండ్ బీసీసీఐని చాలా మంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకుంటారు, కానీ బీసీసీఐ మీద గవర్నమెంట్ కంట్రోల్ డైరెక్ట్ గా ఉండదు. ఓన్లీ ఐసీసీ వాళ్ళు మన ఇండియాలో క్రికెట్ ని రిప్రజెంట్ చేసేది బీసీసీఐ అని రికగ్నైజ్ చేసింది అండ్ చేస్తుంది కూడా. కాబట్టి మన ఇండియాలో క్రికెట్కి హెడ్ బీసీసీఐ అంటారు. ఐసీసీ కనుక రికగ్నైజ్ చేయకపోతే ఆర్ ఇంకో ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేస్తే అప్పుడు ఆర్గనైజేషన్ మన ఇండియాలో క్రికెట్కి హెడ్ అయ్యింది. ఇంకో రకంగా చెప్పాలంటే బీసీసీఐ దీనికోసం ఇంకో ఆర్గనైజేషన్ పైకి రానివ్వదు. అది అఫీషియల్ హెడ్ ఐసీసీ కన్సిడర్ చేసిందంటే బీసీసీ వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. మరి గవర్నమెంట్ దగ్గర ఆనప్పుడు ఎంత రెవెన్యూ వస్తున్నా బీసీసీ ఎందుకు ట్యాక్స్ కట్టదంటే, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీసీసీఐ ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ అయిందంట. దీని మెయిన్ ఎయిమ్ ఇండియాలో క్రికెట్ని ప్రమోట్ చేయడం. సో అందుకే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఇంపోజ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ట్యాక్స్ కట్టకర్ల. కానీ దీని మీద చాలా డిబేట్ నడుస్తుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎందుకు కట్టరు, అంత సంపాదిస్తున్నారుగా కట్టాలి అని అంటున్నారు. కేసెస్ కూడా చాలా నడుస్తున్నాయి దీని మీద. కానీ బీసీసీ ట్యాక్స్ కట్టాలా లేదా అని చెప్పడానికి మనం ఎవరో చెప్పండి. కానీ బీసీసీ చెప్తున్నట్టు నిజంగానే ప్రతి రూపీ కూడా క్రికెట్ని అండ్ టాలెంట్ని ప్రమోట్ చేయడానికి ఖర్చు పెడుతుందా, లేకపోతే మనీని పవర్గా సొంత లాభాల కోసం పడుతుందా, ట్యాక్స్ కట్టించాలా అక్కర్లేదా, మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ క్రికెట్ స్క్వాడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పడం మర్చిపోయా. ఈ సాల్లా కప్పు నాందే, నాది ఆర్సీబీ. గైస్ మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్సు వేలకు వేలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్సు ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ 30 లక్స్ టార్గెట్స్ చేసేయండి. అండ్ చివరి వరకు చూసారంటే నచ్చుంటుంది అనుకున్నా సబ్స్క్రైబ్ చేసి బిల్ని ఆల్లో పెట్టుకుంటాం, అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.